మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మాత్రం అలాగే మీకు తెలిసిందే కాబట్టి ఒక సమయం చెప్పాను, మిగిలిన సమయంలో మీకు ఇస్తాను, మీరు చేసుకోండి. ఆ తర్వాత మనం వచ్చి గాస్ ఎలిమినేషన్ మెథడ్. గాస్ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటంటే ఇచ్చిన సిస్టమ్ని తీసుకుని సేమ్ ముందాలాగే అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ టైప్లో రాసుకోండి. అంటే అక్కడ మనకి ఏఎక్స్ ఈక్వల్ టు బి టైప్లో రాసి ఈ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి అని చెప్పి రాస్తాం. ఇక్కడ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ ఎక్స్ బి సెపరేట్ చేస్తాం కదా, సెపరేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం రాయాలంటే ఏబి రాయాలి. ఏ అంటే మనకి ఇక్కడ ఉన్న ఏ వన్ వన్, ఏ వన్ టూ, ఏ వన్ త్రీ, ఏ టూ వన్, ఏ టూ టూ, ఏ టూ త్రీ, ఏ త్రీ వన్, ఏ త్రీ టూ, ఏ త్రీ త్రీ. బి వచ్చి బి వన్, బి టూ, బి త్రీ. ఇక్కడ మనకి ఇచ్చిన సిస్టమ్ తీసుకోండి, ఏ వన్ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఏ వన్ టూ ఎక్స్ టూ ప్లస్ ఏ వన్ త్రీ ఎక్స్ త్రీ ఇప్పుడు బి వన్, అలాగే ఏ టూ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఏ టూ టూ ఎక్స్ టూ ప్లస్ ఏ టూ త్రీ ఎక్స్ త్రీ ఇప్పుడు బి టూ, అలాగే నెక్స్ట్ ఏ త్రీ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఏ త్రీ టూ ఎక్స్ టూ ప్లస్ ఏ త్రీ త్రీ ఎక్స్ త్రీ ఇక్వల్ టు బి త్రీ. ఇప్పుడు దీన్ని మనకి అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ టైప్లో రాసుకోండి. అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ టైప్లో రాస్తే ఏమవుతుంది, ఏబి ఈక్వల్ టు ఏ వన్ వన్, ఏ వన్ టూ, ఏ వన్ త్రీ, బి వన్, ఏ టూ వన్, ఏ టూ టూ, ఏ టూ త్రీ, బి టూ, ఏ త్రీ వన్, ఏ త్రీ టూ, ఏ త్రీ త్రీ, బి త్రీ. ఇది మనకి అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయండి. అంటే మీరు ఇంటర్మీడియట్లో చేస్తారు కదా, ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం, గాస్ జోర్డన్ మెథడ్, అలాగే ఇక్కడ మనకి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఈ మ్యాట్రిక్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఈ డయాగోనల్ కింద జీరోలు అయిపోయేలాగా చేయాలి. అంటే ఈ ఏ టూ వన్ జీరో చేసుకోవాలి, ఏ త్రీ వన్ జీరో చేసుకోవాలి, ఏ త్రీ టూను కూడా జీరో చేయాలి. ఇలా ఈ డయాగోనల్ కింద వాటిని జీరోలు కనుక చేస్తే అప్పుడు మనకి ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. అంటే ఇలాగ పైన మాత్రమే ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాడంటే మీరు వాటిని అన్నింటినీ కలిపారనుకో ఇలా డయాగోనల్ టైప్లో ఫామ్ అవుతుంది కదా, ఇలా వస్తుంది మీకు. అంటే అదొక ట్రయాంగిల్ టైప్లో ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని అప్పర్ ట్రయాంగులర్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు మనకి దీన్ని ఏం చేస్తారంటే బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ యూస్ చేసి సాల్వ్ చేస్తారంటే చివరి వాల్యూ ఇంటూ ఎక్స్ త్రీ ఈక్వల్ టు ఇది అవుతుంది కదా, మీరు మళ్ళీ ఈ క్వశ్చన్ టైప్లో రాసుకుంటారు. రాసినప్పుడు చివరి వాల్యూ ఇంటూ ఎక్స్ త్రీ ఈక్వల్ టు ఇది అవుతుంది. అప్పుడు సింప్లిఫై చేస్తే ఎక్స్ త్రీ వస్తుంది, ఇది ఎక్స్ టూ ఎక్స్ త్రీలో ఉంది కాబట్టి సింప్లిఫై చేస్తే మళ్ళీ ఇది వస్తుంది, ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీలో ఉంది కాబట్టి సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. ఇది మనకి బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ యూస్ చేస్తే వచ్చే సొల్యూషన్. మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాసుకోండి, ఏ వన్ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఏ వన్ టూ ఎక్స్ టూ ప్లస్ ఏ వన్ త్రీ ఎక్స్ త్రీ ఇప్పుడు బి వన్, అలాగే ఏ టూ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఏ టూ టూ ఎక్స్ టూ ప్లస్ ఏ టూ త్రీ ఎక్స్ త్రీ ఇప్పుడు బి టూ, ఏ త్రీ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఏ త్రీ టూ ఎక్స్ టూ ప్లస్ ఏ త్రీ త్రీ ఎక్స్ త్రీ ఇప్పుడు బి త్రీ. ఇప్పుడు ఇక్కడ మనకి అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాయండి, రాస్తే ఏబి మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తే ఏబి వచ్చేమవుతుంది, ఏ వన్ వన్, ఏ వన్ టూ, ఏ వన్ త్రీ, బి వన్ జీరో, ఆల్ఫా టూ టూ, ఆల్ఫా టూ త్రీ, బేటా టూ, అలాగే జీరో జీరో, గామా త్రీ త్రీ, డెల్టా త్రీ. ఇవేమి అంటే మనకి నెంబర్స్ వస్తాయి, అవి మీకు మెన్షన్ చేసుకోవడం కోసం పేర్లు పెట్టాడు అంతే ఇవి. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఏ టూ టూ ఇక్కడ ఉండదు కదా, చేంజ్ అయిపోద్ది. అలా చేంజ్ అయినప్పుడు వచ్చింది ఆల్ఫా టూ టూ. ఏ టూ త్రీ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసినప్పుడు చేంజ్ అవి ఆల్ఫా టూ త్రీ కింద కన్వర్ట్ అవుతుంది, అలాగే బీ టూ వచ్చి చేంజ్ అవి బేటా టూ, అలాగే నెక్స్ట్ జీరో చేస్తారు ఇది చేంజ్ అవుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసినప్పుడు గామా త్రీ త్రీ, ఆ తర్వాత డెల్టా త్రీ. ఇప్పుడు అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత దీ ఎలా కన్వర్ట్ అయింది, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ని కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి దీన్ని బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ చూస్తే సాల్వ్ చేస్తే సొల్యూషన్ వస్తుంది. ఇది మనకి గాస్ ఎలిమినేషన్ మెథడ్ వచ్చి నోట్ చేసుకోండి, దీని ప్రాబ్లమ్స్ చేద్దాం. సాల్వ్ ది ఈక్వేషన్స్ 2x1 ప్లస్ x2 ప్లస్ x3 ఈక్వల్ టు 10, అలాగే నెక్స్ట్ 3x1 ప్లస్ 2x2 ప్లస్ 3x3 ఈక్వల్ టు 18, అలాగే x1 ప్లస్ 4x2 ప్లస్ 9x3 ఈక్వల్ టు 16 యూజింగ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్.
मन के इंपारटेंट मॉडल्स गॉस एलिमिनेशन मेथड यूज इच्छा सिस्टम ने साल्व चेयमंटना गॉस एलिमिनेशन अनगाने मुझे एवं राय ऑगमेंटेड मैट्रिक्स राय इन फर्स्ट बी ऑगमेंटेड मैट्रिक्स ऑफ द गिवन सिस्टम इज क्या होता ए बी कदा ईक्वल टू ए अंटे मन को कोएफिशिएंट्स एमनाई 2 1 1 3 2 3 1 4 9 बी अंटे मन को अवतल कांस्टेंट्स 10 18 16 इवी मन की एबी अने ऑगमेंटेड मैट्रिक्स इप्पुडु दीनिनि मन डायगोनल फार्मूला की चेंज चेयाली దీన్ని మనం డయాగోనల్ ఫార్ములా లోకి చేంజ్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ 1 తీసుకురండి చివరికి 2 ని తీసుకొచ్చేయండి అంటే ఒక స్టార్టింగ్ ఎప్పుడు కూడా 1 ఉంటే మనకి మిగిలిన ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అంటే మల్టిప్లై చేసి 0 చేసే అవసరం ఉండదు అందుకని ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే R1 ని R3 కింద R3 ని R1 కింద కన్వర్ట్ చేసుకుందాం కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది ఈజ్ ఈక్వలెన్స్ టు 1 4 9 16 3 2 3 18 2 1 1 10 ఇప్పుడు ఏం చేస్తారంటే r3 tends to r3 minus 3 r1 చేయండి అంటే 3 minus 3 అంటే 0 అవుతుంది సారీ r2 tends to అలాగే లాస్ట్ లో వచ్చేటప్పటికి r3 చేయండి r3 tends to r3 minus 2 r1 r2 కి వచ్చేటప్పటికి r2 minus 3 r1 r3 కి వచ్చేటప్పటికి r3 minus 2 r1 చేస్తే అప్పుడు ఏమొస్తుంది ఇస్ ఈక్వలెన్స్ టు 1 4 9 16 r2 minus 3 r1 కాబట్టి 3 minus 3 అంటే ఎంత అవుతుంది 0 నెక్స్ట్ 2 minus 12 అంటే minus 10 నెక్స్ట్ 3 minus ఎంత అవుతుంది r2 minus 3 r1 కదా 3 minus 27 అవుతుంది 3 minus 27 అంటే ఎంత అవుతుంది minus 24 నెక్స్ట్ ఇంకా ఎంత అవుతుంది r2 అంటే 18 మైనస్ 3r1 అంటే 3 ఇంటూ 16 కదా 48 అవుతుంది 18 మైనస్ 48 అంటే మైనస్ 30 ఇక నెక్స్ట్ r3 మైనస్ 2r1 కదా 2 మైనస్ 2 0 నెక్స్ట్ 1 మైనస్ 8 అవుతుంది 1 మైనస్ 8 అంటే మైనస్ 7 నెక్స్ట్ 1 మైనస్ 18 అంటే మైనస్ 17 अलग नैक्स्ट टेन मैनस थर्टी टू एंत मैनस ट्वेंटी टू इन मन की डायगोनल फॉर्म जीरो चेयरेंटे इंक दें जीरो सरपोमी मैनस सेवन जीरो सरपोमी मैनस सेवन जीरो सरपोमी काबटे आर टू इंक कैंसल कदा अवी टेन ट्वेंटी फोर थर्टी अटे अवी टू मल्टिपल्स काबटे आर टू बै टू चयी R2 by minus 2 చేసాం R2 by minus 2 చేస్తే ఏమవుతుంది is equivalent to 1 4 9 16 R2 by minus 2 చేస్తే ఎంత అవుతుంది 0 5 12 15 నెక్స్ట్ ఎంత అవుతుంది R3 by ఇంకా మైనస్ ను చేస్తే ఇబ్బంది ఏమీ లేదు మామూలుగా ఉంచాను ఇంకా అందులో కూడా అలాగా మనకి ఏం క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి 0 minus 7 minus 17 minus 22 ఇక ఈ మైనస్ 7 జీరో చేస్తే సరిపోతుంది మనకి ఎందుకని డయాగోనల్ జీరో అయితే సరిపోతుంది మనకి మ్యాట్రిక్స్ ఫామ్ రాసినప్పుడు డయాగోనల్ ఫామ్ రాసినప్పుడు ఏం చేస్తాం మనం ఈ లాస్ట్ మూడు ఎలిమెంట్స్ జీరో అయితే సరిపోతుంది అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే R3 ని జీరో చేయాలి కదా అంటే ఇక్కడ R3 టెన్స్ టు ఇక్కడ మైనస్ 7 ఇక్కడ 5 ఉన్నాయి కదా కాబట్టి దీనిని దీంతో మల్టిప్లై చేయండి దీనిని దీంతో మల్టిప్లై చేయండి అంటే ఏం చేస్తారు R2 ఇంటూ 7 చేశారనుకో ఇది 7 ఇంటూ 5 అంటే 35 అవుతుంది ప్లస్ దీన్ని 5 తో మల్టిప్లై చేయండి R3 ఇంటూ 5 R2 ని 7 తో మల్టిప్లై చేయండి 7 ఇంటూ 5 35 దీన్ని 5 తో మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 7 35 మధ్యలో మైనస్ ఉంది కాబట్టి 35 మైనస్ 35 అంటే ఏమైపోతుంది 0 అయిపోతుంది కాబట్టి ఈజ్ ఈక్వలెన్స్ టు 1 4 9 16 0 5 12 15 0 R2 into 7 అంటే 35 ను మైనస్ 35 ను 0 నెక్స్ట్ వచ్చేటప్పటికి R2 into 7 అంటే 7 into 12 అంటే 84 నెక్స్ట్ R3 into 5 అంటే
फाइव इंट माइनस सेवेंटीन कदा अंटे माइनस एटी फाइव एटी फोर माइनस एटी फाइव अंटे माइनस वन नेक्स्ट वच्चेटप्पटिकि आर टू इंटू सेवन कदा सेवन इंटू फिफ्टीन अंटे वन नाट फाइव नेक्स्ट वच्चेटप्पटिकि आर थ्री इंटू फाइव अंटे माइनस वन टेन अंटे माइनस वन टेन प्लस वन नाट फाइव अंटे एंत अवुतुंदि माइनस फाइव ఇది మనకి ట్రయాంగులర్ ఫామ్ వచ్చి అంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని ఎలా మార్చుకున్నాం ట్రయాంగులర్ ఫామ్ లోకి మార్చుకున్నాం ఇప్పుడు ఫస్ట్ మనకి ఏబి మ్యాట్రిక్స్ రాసుకున్నారు రాసుకున్న తర్వాత ఏం చేశారంటే స్టార్టింగ్ వన్ ఉంటే మనకి కొద్దిగా సింపుల్ ఉంటుంది కాబట్టి ఆర్ వన్ ఆర్ త్రీ కింద ఆర్ టూ ఆర్ త్రీ కింద కన్వర్ట్ చేసాం అలా కన్వర్ట్ చేయకపోయినా పర్వాలేదు లాస్ట్ చూడండి నెంబర్స్ తో మల్టిప్లై చేసి చేసాం కదా అలా చేసినా పర్వాలేదు అంటే వన్ ఉంటే మీకు సింపుల్ గా అవుతుంది స్టార్టింగ్ లో మనం కన్వర్ట్ చేస్తాం అంతే ఆర్ టూ ఏం చేశారంటే ఆర్ టూ మైనస్ త్రీ ఆర్ వన్ చేస్తాం ఆర్ త్రీని ఆర్ త్రీ మైనస్ టూ ఆర్ వన్ చేస్తాం చేస్తే మీకు మ్యాట్రిక్స్ అలా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఆర్ టూలో ఏం క్యాన్సిల్ అవుతుందో చూడండి మైనస్ టూ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేశాను ఆర్ త్రీని ఇంకా మామూలుగా ఉంచాను ఉంచేస్తే అప్పుడు ఆ లాస్ట్లో ఈ మైనస్ సెవెన్ జీరో చేసుకుంటే సరిపోతుంది అందుకని ఆర్ త్రీని ఏం చేస్తాం అంటే ఆర్ టూ ఇంటూ సెవెన్ ప్లస్ ఆర్ త్రీ ఇంటూ ఫైవ్ అని చేస్తాం చేస్తే మనకి ఇలాగ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది ఇది ఇప్పుడు మనకి బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేద్దాం ఇంతవరకు వచ్చేస్తాం బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ యూస్ చేసి చేద్దాం బై యూజింగ్ బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎప్పుడైతే బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ యూస్ చేశారో మనకి ఏమవుతుంది ఎక్స్ వన్ ప్లస్ ఫోర్ ఎక్స్ టూ ప్లస్ 9x3 ఈక్వల్ టు 16 x1 ప్లస్ 4x2 ప్లస్ 9x3 ఈక్వల్ టు 16 అది ఒకటి అవుతుంది అలాగే నెక్స్ట్ 5x2 ప్లస్ 12x3 ఈక్వల్ టు 15 అలాగే లాస్ట్ లో ఏమవుతుంది మైనస్ x3 ఈక్వల్ టు మైనస్ 5 ఇక్కడ బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ యూస్ చేస్తే x1 ప్లస్ 4x2 ప్లస్ 9x3 ఈక్వల్ టు 16 అలాగే 5x2 ప్లస్ 12x3 ఈక్వల్ టు 15 లాస్ట్ వచ్చే మైనస్ x3 ఈక్వల్ టు మైనస్ 5 ఇప్పుడు వీటికి ఈక్వేషన్ నెంబర్స్ ఇచ్చుకోండి వన్ టూ త్రీ ఇప్పుడు ఫ్రమ్ త్రీ అంటే బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎందుకన్నారంటే లాస్ట్ మీకు ముందు వస్తాయి ఈ వచ్చిన దాన్ని పైన ఈక్వేషన్ వేస్తే ఎక్స్ టూ వస్తుంది ఈ రెండో పడికి ఫస్ట్ దాంట్లో వేస్తే ఫస్ట్ వస్తుంది అంటే చివరి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి దీన్ని బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం కాబట్టి ఎక్స్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ ఇప్పుడు ఇందులో మళ్ళీ టూ నుంచి ఫ్రమ్ టూ ఫైవ్ ఎక్స్ టూ ప్లస్ ట్వెల్వ్ ఇంటూ ఎక్స్ త్రీ అంటే ఎంత ఫైవ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అప్పుడు ఎంత అవుతుంది ఫైవ్ ఎక్స్ టూ ప్లస్ ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ అంటే సిక్స్టీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అప్పుడు ఫైవ్ ఎక్స్ టూ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫిఫ్టీన్ మైనస్ సిక్స్టీ దాని ఎంప్లాయిస్ ఫైవ్ ఎక్స్ టూ ఈక్వల్ టు మైనస్ సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ కదా మైనస్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అంటే ఎక్స్ టూ ఈక్వల్ టు మైనస్ నైన్ ఇక నెక్స్ట్ ఎక్స్ వన్ కావాలి కదా ఎక్స్ వన్ కావాలి కాబట్టి వన్లో రాస్తే ఫ్రమ్ వన్ ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సిక్స్టీన్ మైనస్ ఫోర్ ఎక్స్ టూ మైనస్ నైన్ ఎక్స్ త్రీ ఎక్స్ వన్ వచ్చి సిక్స్టీన్ మైనస్ ఫోర్ ఎక్స్ టూ మైనస్ నైన్ ఎక్స్ త్రీ అప్పుడు ఇది ఎంత అవుతుంది సిక్స్టీన్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ టూ వాల్యూ మైనస్ నైన్ మైనస్ నైన్ ఇంటూ ఎక్స్ త్రీ వాల్యూ ఫైవ్ కాబట్టి ఇందులో సిక్స్టీన్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ టూ ప్లస్ మైనస్ నైన్ మైనస్ నైన్ ఇంటూ ఎక్స్ త్రీ ప్లస్ ఫైవ్ అప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే ఎంత అవుతుంది చూడండి దట్ ఈక్వల్ టు సిక్స్టీన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ థర్టీ సిక్స్ మైనస్ ఫార్టీ ఫైవ్ థర్టీ సిక్స్ మైనస్ ఫార్టీ ఫైవ్ అంటే ఎంత అవుతుంది మైనస్ నైన్ సిక్స్టీన్ మైనస్ నైన్ అంటే ఎంత అవుతుంది సెవెన్ కాబట్టి మనకు వచ్చేవి ఏమి వచ్చినాయి చూడండి ఎక్స్ వన్ ఏమో సెవెన్ వచ్చింది ఎక్స్ టూ ఈక్వల్ మైనస్ నైన్ వచ్చింది ఎక్స్ త్రీ ఏమో ఫైవ్ దెర్ఫోర్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఈక్వల్ టు మనకి వచ్చినవి ఉన్నాయి సెవెన్ మైనస్ నైన్ ఫైవ్ ఇవి ఎక్స్ వన్ ఎక్స్ట్రా ఎక్స్ త్రీ వాల్యూస్ ఎక్స్ వన్ ఎక్స్ట్రా ఎక్స్ త్రీ ఈక్వల్ టు సెవెన్ మైనస్ నైన్ ఫైవ్ కాబట్టి మనకి సొల్యూషన్ సెట్ రాద్దాం దేర్ఫోర్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ ఈజ్
मन की एक्स वन एक्स टू एक्स थ्री ईक्वल टू सेवन माइनस नाइन फाइव इधे मन कावास सोल्यूशन सिस्टम फस्ट मन कीक्वेशन ऑगमेंटेड मैट्रिक्स टाइप वैसा तरह एलिमेंटरी ट्रांसफॉर्मेशन अप्लाई चेसे डायगोनल फॉर्मूला की कन्वर्ट चेयंडि कन्वर्ट चेसिन तर्वात बैकवर्ड सब्स्टिट्यूशन यूज चेयंडि अदि गॉस एलिमिनेशन मेथड इप्पुडु मनकि वच्चिंदि सरिपोतुंदा लेदो चूद्दाम 2 * 7 అంటే ఎంత అవుతుంది 14 నెక్స్ట్ -9 x3 అంటే 5 14 అను 5 అను 19 19 - 9 అంటే 10 సరిపోయింది కాబట్టి ఇది మనకు రావాల్సిన ఆన్సర్ నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి नेक्स्ट मन की 3x प्लस वै माइनस जेड ईक्वल टू 3 अलगे 2x माइनस 8y प्लस जेड ईक्वल टू माइनस 5 अलगे नेक्स्ट x माइनस 2y प्लस 9z ईक्वल टू 8 इकड़ मन के इक्वेशन 3x प्लस वै माइनस जेड ईक्वल टू 3 अलगे 2x माइनस 8y प्लस जेड ईक्वल टू माइनस 5 x minus 2y plus 9z equal to 8 వీటిని యూస్ చేసి మనకి గాస్ ఎలిమినేషన్ మెథడ్ ప్లస్ సాల్వ్ చేయమన్నాడు ఇప్పుడు ఫస్ట్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకుందాం ది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది గివెన్ సిస్టం ఇస్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది గివెన్ సిస్టం ఇస్ एबी एबी अंटे इक मन के 3 1 माइनस 1 3 नेक्स्ट 2 माइनस 8 1 माइनस 5 अलग तरह 1 माइनस 2 9 8 इधे ऑगमेंटेड मैट्रिक्स ऑफ दि गिवन सिस्टम इक मन की सिस्टम तीसुकोनी दीनिकि ऑगमेंटेड मैट्रिक्स रायंडि रास्ते 3 1 माइनस 1 3 2 माइनस 8 1 माइनस 5 1 माइनस 2 9 8 इधे मन की एबी सेम अंदागे इक स्टार वन कदा दी कन्वर्टे कन्वर्टे एम आर वन आर थ्री कर् थ्री आर वन कन्वर्ट इन दी सिंप्लीफाई चे मन की चूँ इज इक्वल टू वन माइनस टू नाइन एट टू माइनस एट वन माइनस फाइव थ्री वन माइनस वन थ्री ఇప్పుడు ఇక్కడ మనకి 1 ఉంది కదా అందుకనే ఏం చేస్తారంటే r2 tends to r2 minus 2r1 r3 tends to r3 minus 3r1 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఇస్ ఈక్వలెన్స్ టు ఎంత అవుతుంది 1 minus 2 9 8 2 minus 2 0 నెక్స్ట్ minus 8 minus into minus అంటే plus 4 అవుతుంది minus 8 plus 4 అంటే ఎంత minus 4 नेक्स्ट वन माइनस 18 वन माइनस 18 అంటే ఎంత అవుతుంది माइनस 17 नेक्स्ट माइनस 5 ను माइनस 16 माइनस 5 ను माइनस 16 అంటే ఎంత అవుతుంది माइनस 21 नेक्स्ट వచ్చేటప్పటికి 3 माइनस 3 0 అలాగే नेक्स्ट 1 प्लस 6 అవుతుంది 7 అలాగే नेक्स्ट వచ్చేటప్పటికి माइनस 1 माइनस 27 అంటే माइनस 20 8 అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 3 మైనస్ 24 3 మైనస్ 24 అంటే ఎంత అవుతుంది మైనస్ 21 ఇందులో మనకి r2 టెన్స్ టు r2 మైనస్ 2r1 చేయండి చేస్తే 2 మైనస్ 2 0 మైనస్ 8 ను ప్లస్ 4 మైనస్ 4 అలాగే నెక్స్ట్ 1 మైనస్ 18 అంటే మైనస్ 17 నెక్స్ట్ మైనస్ 5 ను మైనస్ 16 ను మైనస్ 21 నెక్స్ట్ 3 minus 3, 0. Next, 1 plus 6 and 7. Alage, minus 1, minus 27, minus 28. Next, 3 minus 24, minus 21. Ipada, R3 and 8 and
by 7 chayani. R3 by 7 jasa dhokni is equivalent to 1 minus 2 9 8. R next 0 minus 4 minus 17 minus 21 0 by 7 jasa 1 minus 4 minus 3. Then 7 divided chayani 1 minus 4 minus 3. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏం చేస్తే సరిపోతుంది ఇక్కడ ఉన్న R3 ని 0 చేస్తే సరిపోతుంది కదా R3 ని 0 చేస్తే సరిపోతుంది కాబట్టి R3 టెన్స్ టు దీని 4 తో మల్టిప్లై చేయండి 4R3 ప్లస్ R2 అంటే ఇక్కడ మీరు ఒక పని చేయండి అయితే R2 ని బై 4 చేసేయండి ఏదైనా ఒకటే మీరు ఎలా చేసినా ఈ చివరి 0 చేసుకుంటే చాలు R2 బై 4 చేస్తే ఎంత అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 9 8 0 ఎప్పుడైతే బై 4 చేస్తారో ఇది మైనస్ 1 అవుతుంది ఇది మైనస్ 17 బై 4 మైనస్ 21 బై 4 లాస్ట్ లో సింప్లిఫై చేసినప్పుడు మామూలుగా వచ్చేస్తాయి ఇప్పుడు బై 4 లో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు మనకి లాస్ట్ లో ఏముంది 1 మైనస్ 4 మైనస్ 3 ఇప్పుడు ఇది 1 ఇది మైనస్ 1 లో ఉన్నాయి కదా రెండింటిని యాడ్ చేసాను లాస్ట్ లో R3 టెన్స్ టు R3 ప్లస్ R2 అప్పుడు ఏమవుతుంది ఈజ్ ఈక్వలెన్స్ టు 1 మైనస్ 2 9 8 అలాగే నెక్స్ట్ 0 మైనస్ 1 మైనస్ 17 బై 4 మైనస్ 21 బై 4 ఇందులో మనకి ఏమవుతుంది 0 1 ను మైనస్ 1 రెండు క్యాన్సిల్ చేసేయండి 0 నెక్స్ట్ ఎంత అవుతుంది మైనస్ 4 మైనస్ 17 బై 4 అప్పుడు ఎంత అవుతుంది మైనస్ 16 మైనస్ 17 బై 4 6 7 13 ఇదంత అవుతుంది 1 కదా అంటే మైనస్ 33 బై 4 అలాగే లాస్ట్ కాన్స్టెంట్ ఏమవుతుందో చూద్దాం మైనస్ 3 మైనస్ 21 బై 4 అంటే మైనస్ 12 అవును మైనస్ 21 సేమ్ ఇది అంతే మైనస్ 33 బై 4 అంతవరకు నోట్ చేసుకోండి లాస్ట్ లో కాలిక్యులేట్ చేద్దాం బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేద్దాం బై యూజింగ్ బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎప్పుడైతే బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేశారో ఏమవుతుంది చూడండి మనకి ఇచ్చిన సమయంలో ఎక్స్ జెడ్లో ఉంది కదా కాబట్టి మైనస్ 33 బై 4 ఇంటూ జెడ్ ఈక్వల్ టు మైనస్ 33 బై 4 దట్ ఎంప్లైస్ z ఈక్వల్ టు 1 అలాగే పైన ఈక్వేషన్ రాసుకుంటే ఉంది మైనస్ y మైనస్ 17 బై 4 ఇంటూ z ఈక్వల్ టు మైనస్ 21 బై 4 వీటిని మల్టిప్లై చేసి ఈక్వల్ చేయండి మైనస్ y మైనస్ 17 బై 4 ఇంటూ z ఈక్వల్ టు మైనస్ 21 బై 4 ఇప్పుడు ఇంత z ప్లస్ 1 అయ్యండి మైనస్ y మైనస్ 17 బై 4 ఈక్వల్ టు మైనస్ 21 బై 4 అప్పుడు ఎంత అవుతుంది మైనస్ వై ఈక్వల్ టు మైనస్ 21 బై 4 ప్లస్ 17 బై 4 మైనస్ వై ఈక్వల్ టు మైనస్ 4 బై 4 అప్పుడు ఎంత అవుతుంది మైనస్ వై ఈక్వల్ టు మైనస్ 1 అంటే వై ఈక్వల్ టు 1 చూసారు ఇక్కడ మనకి ఫ్రాక్షన్ టైప్ వచ్చినా కూడా మీకు పర్ఫెక్ట్ గా వచ్చే వాల్యూస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఇక మనకి ఏమవుతుంది ఎక్స్ మైనస్ 2y ప్లస్ 9z ఈక్వల్ టు 8 దట్ ఎంప్లైస్ x మైనస్ 2 ప్లస్ 9 ఈక్వల్ టు 8 అంటే ఎంత అవుతుంది x ప్లస్ 7 ఈక్వల్ టు 8 x కూడా 1 అవుతుంది ఇంకా కాదు ముందే ఈక్వేషన్ రాసుకోండి బై యూజింగ్ బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ అని చెప్పి రాశారు కదా ఇట్లనే మీరు ఈక్వేషన్ కింద రాసుకుంటే ఏమవుతుంది మైనస్ 33 బై 4 ఇంటూ z ఈక్వల్ టు మైనస్ 33 బై 4 ఇది ఈక్వేషన్ 1 అనుకోండి అలాగే నెక్స్ట్ మైనస్ వై మైనస్ 17 బై 4 ఇంటూ జెడ్ ఈక్వల్ టు మైనస్ 21 బై 4 అది ఈక్వేషన్ 2
అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది x minus 2y plus 9z equal to 8 ఇది ఈక్వేషన్ 3 ఇది ఫ్రమ్ 1 వచ్చి ఎలా రాసుకున్నా పర్వాలేదు ఈక్వేషన్ ఒకవేళ ఫస్ట్ ఇది రాసుకుంటే ఇది ఈక్వేషన్ 1 అవుతుంది ఇది ఈక్వేషన్ 2 ఇది ఈక్వేషన్ 3 అప్పుడు 3 నుంచి ఒకటి చేసుకుంటే వచ్చినట్టు అవుతుంది ఇప్పుడు 1 నుంచి z equal to 1 వచ్చింది ఇప్పుడు ఫ్రమ్ 2 నుంచి y equal to 1 వచ్చింది అలాగే ఫ్రమ్ 3 నుంచి x equal to 1 వచ్చింది अब आंसर x इक्वल टू वन y इक्वल टू वन z इक्वल टू वन देयरफॉर सॉल्यूशन ऑफ द गिवन सिस्टम इज x कामा y कामा z इक्वल टू वन 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 इधर मन का सॉल्यूशन इधर क्लास रिमेनिंग तरह चूँ